ముందుగా మీరందరూ కూడా క్షమించాలి మీడియా వారు ఈ రోజు చాలా ఎక్కువ ప్రోగ్రెస్ ఉండటం వల్ల ఉదయం 8 గంటల నుంచి తిరుగుతున్నాం డైరెక్ట్ గా మా ఇంటి దగ్గర నుంచి అయితే టైం వచ్చేదను పబ్లిక్ లో కాబట్టి పబ్లిక్ లో లేట్ అయ్యింది ముందుగా మీరందరూ నాకు క్షమించాలని కోరుకుంటూ నేనేందుకు కోరుకుంటూ కాకినాడలో చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది ఈ రోజు ఒక అవినీతిపరుడైనటువంటి మాజీ ఎమ్మెల్యే కొండబాబు విమర్శించడం దాని నేను స్పందించడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి నాకు వచ్చింది ఈ రోజు కాకినాడలో చిన్న పిల్లవాడిని అడిగిన కాకినాడ చరిత్రలోనే అవినీతిపరుడైన ఎమ్మెల్యే ఎవడు అంటే ఇప్పుడున్న జనాలు కానీ రాబోయే జనాలు కానీ చెప్పేది ఏమిటంటే కొండబాబు 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 ఈ అవినీతిపరుడు నేను అవినీతి చేస్తున్నానని మమ్మల్ని విమర్శించడం ఎంత ఆశ్చర్యంగా ఉందంటే చాలా బాధాకరమైన విషయం ఏమైనప్పటికీ తప్పదు రాజకీయాల్లో కుక్క మొరినా కుక్క సమాధానం చెప్పే పరిస్థితులు ఉన్నాం ఈరోజు కనుక అతను మొరిగాడు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు ఉంది కాబట్టి ఈరోజు మళ్ళా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అతను అంటాడు టిట్కో ఇళ్లలో నేను కట్టించలేకపోయానని నన్ను నా యొక్క అసమర్థాన్ని ప్రశ్నించడం జరిగింది ఒరే మూర్ఖుడా ఇను అస్సలా చదువులేడు కన్నా చెప్పచ్చు బాగా చదువుకున్నవాడు కన్నా చెప్పచ్చు నీలాగ మధ్యస్థంగా జ్ఞానం ఉన్నవాడికి చెప్పిన అర్థమవుదు అబద్ధాలు పుట్ట నీ నాయకుడు అబద్ధాలతో పెరిగాడు నీ చంద్రబాబు నాయుడు నువ్వు అబద్ధాలతో పెరుగుతున్నావు ఈరోజు కాకినాడలో ఆ రోజు నువ్వు 6000 ఇల్లు శాంక్షన్ చేయించావా శాంక్షన్ లెటర్ నేను తెస్తాను 10000 ఇల్లుకి ఏ స్థలం ఏది నువ్వు స్థలం చూపించకుండగా శాంక్షన్ తెచ్చేసి టిట్కో ఇల్లు కట్టారంటున్నావు టిట్కో ఇల్లు ప్రపోజలు రాజీవ్ గురపాల కడదామని అప్పుడు ఉన్నటువంటి పల్లంరాజు గారు అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ రవిచంద్ర గారిని తీసుకెళ్ళి అక్కడ 32 ఎకరాల పోర్ట్ ల్యాండ్ ఎక్విజన్ చేద్దామని పెట్టి ప్రపోజల్ పెట్టింది నేను ఓకే తర్వాత మీ నాయకుడు అబద్ధాల వల్ల లేకపోతే ఈ పవన్ కళ్యాణ్ మీకు కలిసి రావడం వల్ల మోడీ ఉన్న క్రేజ్ వల్ల మీ దరిద్రమైన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఓకే ప్రపోజల్ని చూపించి తర్వాత పెట్టచ్చు తప్పలేదు టిట్కోయిల్ 6000 ఇల్లు శాంక్షన్ ఉంటే నువ్వు అక్కడ అక్కడ 4000 ఇల్లుకి స్థలం లేని ఎందుకు ఎందుకు నువ్వు ప్రజలతో డబ్బులు కలెక్ట్ చేసావు ప్రజలతో 100000 రూపాయలు కట్టించి ఒకటి ధర 30000 50000 రూపాయలు 70000 రూపాయలు నువ్వు మీ అన్నయ్య దండుకున్నారు ఇది సత్యం చాలామంది తెలుసు ఈరోజు నేను వచ్చిన తర్వాత అక్కడ 2100 ఇళ్ళ కంటే ఎక్కువ పూర్తి అవ్వకపోతే నేను ఎమ్మెల్యే అయిందా చాలామంది లక్ష కట్టాను వస్తే ఆ బాధను చూసి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారు చెప్తే ముఖ్యమంత్రి ఒకటి అన్న చంద్ర ఏదైతే కాకినాడ పట్టణమే కాదు రాష్ట్రంలో పేదవాడుకున్న ప్రతివాడికి మనం నిలవడం జరుగుతుంది అని చెప్పి ఈ 100000 రూపాయలు వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు ఎస్ ఖచ్చితంగా చెప్తున్నాం కాకినాడలో ఈరోజు నేను 33000 మందికి పట్టాలు ఇచ్చాం భూమి కొన్నాం అది చాలా పెద్ద యజ్ఞం అది నువ్వు ఏదో 2000 ఇల్లే కట్టించలేకపోయావు న్యాయంలో నువ్వు 2000 ఇల్లు కట్టించలేని నువ్వు మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు 33 ఇల్లు ఏం కట్టిస్తున్నావు ఎస్ ఛాలెంజ్ చెప్తున్నాను ఈరోజు 33000 ఇళ్లకి పట్టాలు ఇచ్చాం త్వరలో 17 ఇల్లు శాంక్షన్ అయినాయి ఈ ఇంకా సంవత్సర అధికారం ఉంది మాకు ఈ సంవత్సర అధికారంలో కాకినాడ పట్టణం ఉన్నటువంటి నాయకులందరూ కూడా గతంలో నేను ఎమ్మెల్యేలందరూ కూడా ఎన్ని ఇల్లు ఇచ్చారో అన్నిళ్ళు కన్నా ఎక్కువ నేను కొమ్మరికులకు కట్టించి చూపిస్తాను ఇంకా సంవత్సరాల టైం ఉంది ఆగు మాకున్న బ్యాడ్ లక్ ఏమైందంటే గత 2 సంవత్సరాల్లో కరోనా రావటం వల్ల పనులన్నీ ఆగిపోయినాయి అయినా కూడా మా నాయకుడు యొక్క చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధిలో మీరెవరు పనిచేయరు కరోనా ఉన్నా కూడా శాంక్షన్ చేయటాలు కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఫిల్లింగ్లు కానీ అన్నీ చేసి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజల్లో ఉన్నాడు మాకు కొంచెం నాకున్న అవగాహనలో 1 సంవత్సరం లేట్ అయ్యాం ప్రాజెక్టులో అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎవ్రీ మంత్ ఎవ్రీ 15 డేస్ రివ్యూ చేసి హౌసింగ్ మీద రివ్యూ చేస్తున్నారు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను కొండబాబుకి ఈరోజు నీ హయాంలో నా హయాంలో ముత్తగోపశర్ హయాంలో మల్లాడి స్వామి హయాంలో కాకినాడ పట్టణవాసులు ఎన్ని ఇల్లు అయితే కట్టామో అన్ని ఇల్లు కన్నా కూడా ఎక్కువ ఇల్లు కట్టించి ఈ సంవత్సర కాలంలో నేను చూపిస్తానని చెప్పేసి కొండబాబు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను అదేవిధంగా ఇదే టిట్కే ఇల్లు ఏ పూర్తయిపోయినా కదా నువ్వు నువ్వెందుకు ఇవ్వలేదు నువ్వెందుకు డ్రా తీసి డిస్పోజ్ చేయలేదు ఆ రోజు నువ్వు డ్రా తీసి టిట్కో ఇల్లు పూర్తయిన టిట్కో ఇల్లు నువ్వు ఇచ్చుంటే ప్రజల్ని బట్టలు నిన్ను మీ అన్నయ్య బట్టలు కూడా తీసుకొడుతు నిన్ను ఎందుకంటే నువ్వు అవినీతి చేసావు కాబట్టి ఈరోజు దుమ్ములపేటలో ఏదైతే దుమ్ములపేటలో నేను వచ్చి నేను గెలిచిన 10 రోజుల్లోనే దుమ్ములపేటలో ఉన్నటువంటి పట్టాలు క్యాన్సిల్ చేశాను
క్యాన్సిల్ చేయడానికి కారణం ఏంటంటే అందులో అవినీతి జరిగింది. 2 లక్షలు 3 లక్షల రూపాయలు తీసుకుని పట్టాలు ఇచ్చాడు. వీళ్ళ రాజకీయ పరంగా వీళ్ళందరూ వెళ్ళి మీద పడాలనే రాగానే క్యాన్సిల్ చేసి ఎవరైతే దుమ్ములపేట వాస్తవాలు నిజంగా ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నేను ఎక్కడ కూడా ఒక రూపాయి అవినీతి జరగనివ్వలేదు. నేను నీ దగ్గర ఎవడన్నా వస్తే తిరుపతి లెటర్ కన్నా కూడా తిరుపతి లెటర్ కూడా డబ్బులు తీసుకుని దౌర్భాగ్య పరిస్థితి. ఇది తిరుపతి లెటర్ దేవుడికి ఇచ్చే లెటర్ కూడా నువ్వు డబ్బులు తీసుకుని నువ్వు మీ అన్నయ్య అని. ఒకవేళ ఎవడన్నా నీ దగ్గర పనికి వచ్చాడంటే అన్నయ్యని కావాలంటే అయిపోయాడు, అన్నయ్యని కలిసాడంటే అయిపోయాడు. నువ్వు అన్నయ్య అన్నయ్య రేటు మాట్లాడతావు, నువ్వు ఫిక్స్ చేస్తావు, దోపుడు దోపిడే దోపిడి. నేను గత ప్రెస్ మీట్లో అడిగాను నీ బ్యాంక్ అప్పులు ఎలా తీసు, ఇల్లు ఎలా కట్టావు, ఒక వ్యాపారం చెప్పరా బాబు గురు మా అందరు తెలుస్తుందని చెప్తే ఈ రోజుకి వచ్చి నో రిప్లై. మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వాగుతావు, నువ్వు దానికి తీరేస్తాను పిచ్చి పిచ్చి ఆశాలు వేసావంటే అవినీతి గురించి మాట్లాడేవంటే ఎక్కడ నేను అవినీతి చేశానంటే నిరూపించు. నాకు అవసరం లేదు, రాజకీయాలైనా మానేస్తానేమో కానీ అవినీతి చేసే అవసరం నాకు అసలు లేనే లేదు. అవినీతి గురించి మళ్ళీ మాట్లాడేమంటే కూడా ఒప్పుకోనని చెప్పేసి కొండబాబు చెప్తాను. అదేవిధంగా చెప్తున్నాం కదా, ఏదైతే ల్యాండ్ కన్వర్షన్ చేసుకుని ప్రభుత్వ భూమి నా భూమి ఉందని ఆ రోజు ఆర్డీఓని మేనేజ్ చేసుకుని అన్నీ కూడా డిస్ప్యూట్ చేస్తున్నాం. అది పేదల కోసం ఇల్లుస్తే కన్నబాబు గారు అది తోరంగేరియాకి వస్తుంది. కన్నబాబు గారు పేదల కోసం అది ఓన్లీ మత్స్యకారి కుటుంబాలే, సముద్రం ఉంటే ఓన్లీ మత్స్యకారి కుటుంబాలకు ఇవ్వాలి ఇవ్వాలని చెప్పేసి పేదలకి మత్స్యకారి పేదలకు అందరికి కన్నబాబు గారు పెడితే ఈ దౌర్భాగ్య కోర్టుకు వెళ్ళాడు ఇది నా భూమి అని చెప్పేసి అని అన్నీ తెలుస్తాను. మొన్న వెళ్ళి కలెక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చాను, అన్ని ట్రాన్సాక్షన్ దాని మీద ఆపుతున్నాను. నువ్వు కోర్టుకు వెళ్ళి ఆపిన తర్వాత ఆ భూమి నీది అవ్వదు, అవరేమని కూడా నేను బతికున్నంతకాలం ఆ భూమి నీది అవ్వదు, నీది అవరేమను, నువ్వు ఎన్ని కబ్జాలు చేసినా ఊరుకోను అని ఈ సందర్భంగా ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఏదైతే దొంగ పట్టాస్ అటున్న ఆర్డీఓని మేనేజ్ చేసుకుని పాస్బుక్లు తెచ్చుకుని ల్యాండ్ కన్వర్షన్ ఫ్రీ, మళ్ళీ అది ప్రభుత్వం దాన్ని గండి కొట్టాడు ఆ టైంలో మూర్ఖుడు. ఈరోజు నా గురించి మాట్లాడుతున్నాడు, ఆ రోజు ప్రభుత్వాన్ని గండి కొట్టి గజల్ అక్కడ మార్చి ల్యాండ్ ఎక్విజిషన్ బ్రిడ్జ్ థర్డ్ బ్రిడ్జ్ ఎలైన్మెంట్ మార్చి 35 కోట్ల రూపాయలు బెనిఫిట్ వచ్చేలా చేస్తాడా ఈ దరిద్రుడు? నువ్వా నువ్వు ఆ గురించి మాట్లాడేది? ప్రభుత్వంలోనే అధికారాన్ని ఉపయోగించుకుని మాట్లాడేది నువ్వా? ఈరోజు చిత్తశుద్ధి చెప్తా, జ్యోతిరామ్ అక్కడ వేసి కట్టాను. గతంలో పెద్దలు మొత్తం గోపాలకృష్ణ కడదామని చూసారు అవలే, నువ్వు కడదామని చూసావు అవలే, దేవుడు అల్లా అందరూ ఒకసారి కలిసి వచ్చారు కట్టాను. నువ్వు మేయర్ గారు రాటిఫై చేస్తే రాటిఫై చేస్తారు, ఎస్, అందులో రాజకీయ కోణం దాగి ఉంది. నువ్వే కోర్టుకు వెళ్తావు, నువ్వు మళ్ళీ కోర్టుకి లోపుతావని ఉద్దేశంతో కోర్టు సెలవుల రోజున రాటిఫికేషన్ చేయించి ఇమ్మీడియట్గా నేను వర్క్ స్టార్ట్ చేయించాను. ఇందులో రాజకీయ కోణం ఉంది, కౌన్సిల్ తెచ్చి టెండర్ మళ్ళీ టెండర్లు పిలిచి ఇవన్నీ లేట్ అవుతాయి. ఈ లేట్ అయ్యే ప్రాసెస్ నువ్వు ఆలోచించుకున్న లాయర్ని పెట్టి జ్యోతిలా మార్కెట్ కట్టకుండా ఆపుతావు నాకు తెలుసు, నీ కుట్ర కూడా నాకు తెలుసు. కాబట్టి మళ్ళీ అక్కడ ఉన్న ముస్లింతో ఏంతో ఎవడ నువ్వే కోర్టులో, నీకు అటువంటి దౌర్భాగ్య బుద్ధి ఇచ్చాడు నీకు దేవుడు, నీకు అటువంటి దౌర్భాగ్య బుద్ధి ఇచ్చాడు. ప్రజల యొక్క అభివృద్ధిని ఆపేసే దౌర్భాగ్య బుద్ధి నీకు ఇచ్చావు. ఎమ్మెల్యేలుగా ఉన్నావు, ఒక మంచి జరిగితే మంచి చేయి, అందులో కొంచెం చెడ్డను కూడా ప్రజలకు ఉపయోగపడుతుంది చేసేయి. ఎస్, ఈరోజు నాకు కొంచెం చెడ్డ పేరు నాకు వచ్చిన పర్లేదు, ప్రజలకు ఉపయోగపడుతుంది చేస్తాను, అది నా మనస్తత్వం. ఈరోజు జ్యోతిల మార్కెట్లో చాలా ట్రాన్స్పరెంట్గా అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో షాపులన్నీ ఇవ్వడం జరిగింది. ఇంకా కొందరు బాధపడుతున్నారు కేడర్, ఎస్, వైఎస్ఆర్ పార్టీ కేడర్ కష్టపడిలో ఉన్నారు, వాళ్ళకు కూడా జెన్యున్గా న్యాయంగానే ఇస్తున్నాను నేను. వాళ్ళకు కూడా వాళ్ళ కోసం ఫస్ట్ ఫ్లోర్ కట్టాం, యాక్చువల్ గ్రౌండ్ ఫ్లోరే, గ్రౌండ్ ఫ్లోర్ అందరూ వచ్చేలా సరి చేసాం. దాని తర్వాత వైఎస్ఆర్ పార్టీ కేడర్లో ఎస్ ముస్లింస్లో కొందరు చాలామంది వైఎస్ఆర్ పార్టీ కష్టపడి ఉన్నారు, నేను వాళ్ళు న్యాయం చేయాలి. న్యాయపరంగానే వాళ్ళకి ఏదైతే మున్సిపాలిటీలో ఉన్న రేట్లు ప్రకారం ఫస్ట్ ఫ్లోర్ మళ్ళీ స్లాబ్ వేసి ఇచ్చాను, ఎస్ ఇస్తాను, నా కేడర్కి ఇచ్చుకుంటాను, రూల్ ప్రకారం చేసుకున్నాం, నువ్వే ఎవడో మాట్లాడడానికి. దాని మళ్ళీ నువ్వు విమర్శించరావు, అందులో అవినీతి జరిగిందని విమర్శించరావా? మంచి పని చేసేనా సమర్థించు. ఎంత హ్యాపీగా ఈరోజు జ్యోతిల మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పొరపాటున ఫైర్ అయితే మొత్తం కొన్ని కోట్ల రూపాయలు ఆస్తి పాడైపోద్ది. ఈరోజు దేవుడి దేవాల అన్ని రకాలుగాను స్లాబ్లు వేసాం, గోడలు కట్టాం, షట్టర్లు వేసాం, ఎవడు షాప్ ఆడిది ఈరోజు. గుండెలు బాగా చేసుకుంటూ చంద్రబాబు నాయుడు పెద్ద నటుడు, ఈడో పెద్ద నటుడు చంద్రబాబు నుంచి అబద్ధాడు. ఈ మధ్యకాలంలో ఖాళీ కూడా చంద్రబాబు నాయుడు కళ్ళడానికి, అంటే 294 నియోజకవర్గాల్లోంచి 175 నియోజకవర్గాలు వచ్చేసినట్టు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో చాలా ఖాళీగా ఉంటున్నాడు ఈ మధ్య. అటు అంత ఖాళీగా ఉంటున్న చంద్రబాబు నాయుడు కళ్ళడానికి ఈ కొండబాబు 9 నెలలు పట్టింది, 9 నెలలు అయింది చంద్రబాబు నాయుడు కళ్ళడానికి. అంటే ఇతని పరిస్థితి చంద్రబాబు గారు అది, నీ అవినీతి మీ అన్నయ్య అవినీతి అంతా తెలుసు, అక్కడ తెలుసు కాబట్టే నీకు ఈరోజు నీకు 9 నెలలు పట్టింది. ఓకే, చాలా కొన్ని పేపర్లు తిట్టని రాశారు, కొన్ని పేపర్లు ఏమో మారుతారని రాశారు, అది నాకు అనవసరం, ఎవడైనా ఒకటే మాకు తెలుగుదేశం పార్టీలో, అది నీ పరిస్థితి నీ స్థాయి. నేను అంటాడు గుండెలు బాధేసుకుంటూ నేను డెవలప్ చిన్న స్థాయి కార్యకర్తని, నేను తీసుకొచ్చి కార్పొరేటర్ చేసి
పెద్ద నాయకుని చేస్తే నువ్వు కొనేసి తీసుకెళ్ళిపోయావని నువ్వు ఆ కొనేసుకుని నిద్ర పెట్టేసుకున్నావు. నువ్వు కార్యకర్తల్ని లీడర్ని ఎవరు డెవలప్ చేసావు చెప్పు. వైఎస్ఆర్ పార్టీ పుట్టి 12 సంవత్సరాలు అయింది, నువ్వు ఎవరిని డెవలప్ చేసావు, ఎవరిని అభివృద్ధి చేసావు చెప్పు అని చెప్పేసి ఆ మూర్ఖుడు నన్ను అడగడం జరుగుతుంది. అసలు నువ్వే పార్టీ, నీ నాయకుడే పార్టీ. నేను 89లో స్టేట్ యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీ, స్టేట్ యూత్ కాంగ్రెస్కి 89లో. అప్పుడు నా వయసు 22 సంవత్సరాలు. అప్పుడిది రాజకీయాలు, అప్పుడు నీ వేడు కార్యకర్త, నీ బతుకంతా నాకు తెలుసు. మందనే రాక నువ్వు తిరిగేవాడు, అందరి కలిసి తిరిగేవాళ్ళు కాంగ్రెస్ పార్టీలో. 99లో ఇతను టికెట్ వెళ్తాడు, నా సెల్ ఫోన్ పట్టుకుని వెళ్ళాడు. ఒక వెళ్ళి తెలుగుదేశం పార్టీకి వెళ్ళాడు, నేను హరిగారు అంతా కాంగ్రెస్లో ఉన్నాం. ఇవన్నీ మర్చిపోకు. నువ్వు ఒక అప్పుడు మా వెనకాల తిరిగినటువంటి కార్యకర్త నువ్వు కాంగ్రెస్ పార్టీలో. నువ్వు నా పార్టీ తెలుగుదేశం పార్టీలో డెవలప్ చేసావు, ఎవరిని డెవలప్ చేసావు? నీ దగ్గర ఇంత మంచి కార్పొరేటర్లు, ప్రజల నుంచి నెగ్గిన వాళ్ళు వస్తే వాళ్ళని నేను కొనేసానంటావా? ఒక్క కార్పొరేటర్ నేను డబ్బు ఇచ్చానని చెప్పు. నేను చెప్పించిన కార్పొరేటర్తో నీ డబ్బులు ఇస్తే ఎక్కడ తెచ్చుకున్నారని? ఒక్క పార్టీ పదవి వేయాలంటే డబ్బులు, సూపర్ బజార్ చైర్మన్ పోస్ట్ వేయాలంటే డబ్బులు, మేయర్ ఎన్నుకోవాలంటే డబ్బులు, డిప్యూటీ మేయర్, ఏ మన ఉండే డిప్యూటీ మేయర్ డబ్బులు ఇవ్వలేదా? మీ తల్లిదండ్రులు ఒట్టే నువ్వు. మన జరిగిన డిప్యూటీ మేయర్ ఎస్ నేను ఇచ్చుకున్నాం. కాకినాడ వాస్తవ్యులు, కాకినాడలో ఉన్నటువంటి వాళ్ళే మేయరు, డిప్యూటీ మేయర్ కూడా కాకినాడ వాళ్ళకి ఇచ్చుకున్నాం, ఒక ఎస్సీకి ఒక బీసీకి ఇచ్చుకున్నాం. అది చిత్తశుద్ధి అంటే ఎన్ను పార్టీ పదవి ఇచ్చిన డబ్బులు తీసుకో, కోఆఫ్స్ ఇచ్చిన డబ్బులు తీసుకోలేదా నువ్వు? పేర్లు చెప్పను. ఈరోజు రాంబాబు గారు, ఏళ్ళ రాకేష్, ఇటు వాళ్ళు అంతా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ డబ్బు తీసుకోకుండా ఇచ్చావు పదవులు నువ్వు మీ అన్నయ్య అని ఏంటి మాట్లాడతావు నువ్వు నా గురించి? ఈరోజు చెప్తున్నాను, నాకు ఎవరైతే కష్టపడ్డారో, పార్టీ కోసం కష్టపడ్డారో, అత్యంత ఇంపార్టెంట్ పురుటి కుమార్ నాకు ఆహర్నిసలు కష్టపడ్డాడు పార్టీ కోసం. దురదృష్టం అంతమంది లేడు, కానీ వదిలేదా కుటుంబాన్ని మేము ఎవరం కూడా, ఇంక్లూడింగ్ జగన్ గారు వదిలేలేదా కుటుంబాన్ని. ఈరోజు కూడా చైర్మన్ గారిగా దీప్తిగా నియమించుకున్నాం మేము. చరిత్ర ఇది, చరిత్ర. ఒక ముస్లిం మైనారిటీకి వక్ బోర్డులో, మన స్టేట్ వక్ బోర్డు కంబైన్డ్ రాష్ట్రంలో కానీ, రాష్ట్రం విడిపోయిందే మన పక్క ఒక వక్ బోర్డు డైరెక్టర్ అన్నవాడు లేడు. విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు ఒక డైరెక్టర్ లేడు. ఎస్ నేను పోరాడి తెచ్చాను ఆ బషీర్కి డైరెక్టర్ పోస్ట్. దానికి విపరీతం డిమాండ్, దానికి విపరీతమైన ఒత్తిడి. దానికి పోరాడి తెచ్చాను. ఎస్ నా కోసం తిరిగిన వాళ్ళ కోసం, నా కోసం కష్టపడిన వాళ్ళ కోసం నేను పదవులు వేయించాలని తెచ్చాను. ఈరోజు నీ జాతివాడు, నీకు మంచి అత్యంత స్నేహితుడు, అందరం కలిసి తిరిగాం ఒకప్పుడు 99 ముందు, బందన హరి గారు పార్టీలో, ఆయన పాపం యాస్పిరెంట్ పార్టీలో, ఆయన కూడా మంచి లీడరు. ఎలక్షన్ అయిన 3 నెలల్లో మత్స్యకార కార్పొరేషన్ చేయించాం ఆయనకి. బందన హరి గారికి మత్స్యకార కార్పొరేషన్ చేయించుకున్నాం. అదేవిధంగా అల్లి రాజబాబు గారు, యాదవ కుటుంబం, యాదవ కమ్యూనిటీకి సంబంధించిన వాడు, ఎక్కడ ప్రోగ్రామ్ జగన్ గారు ప్రోగ్రామ్ వెళ్ళిపోయేవాడు. పార్టీ అతని స్థాయికి మించి ఖర్చు పెట్టాడు పార్టీ కోసం. ఎస్ ఎందుకు ఖర్చు పెడతాం, పార్టీలో ఒక పదవి ఆశిస్తామని ఇమీడియట్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చేయించాం. ఆవిడ ఒక గృహిణి లాయర్గా చదువుకున్నారు, ఒక గృహిణి ఆవిడ. మేయర్ చేత నాశపెట్టి, కుటుంబం అంతా ఇల్ల మేయర్ చేత నాశపెట్టి ఆవిడని బయట తీసుకొచ్చారు. కార్పొరేట్ నగ్గారు. ముందు రోజు కూడా అమ్మ నీ కుర్చీ ఇది, నిన్ను మేయర్ ఇక్కడే చేస్తాను. ఏమైంది నీ పార్టీలో? నీ మాటకి ఎందుకు వ్యాల్యూ ఇవ్వలేదు? ముగ్గురు పోటీ పడ్డారు ఆ రోజు, ముగ్గురు నలుగురు పోటీ పడ్డారు. నువ్వు బొట్టు పెట్టింది ఎవరికి? లక్ష్మి గారికి. ఏ న్యాయం చేయలేదే, నీ మాట ఎందుకు అందిస్తాను వినలేదు? ఎందుకంటే నువ్వు ఒక అవినీతి పరుడు, పార్టీ అంటే విశ్వాసం లేదు, నీ దగ్గర ఎవరు లేరు, నీకు అంత జనబలం లేదు. నీకు ఉండదు ఏంటంటే ఎస్ సామాజిక పరంగా నీకు బాగుంది కాబట్టి ఈరోజు నువ్వు గింటు రాగలుగుతున్నావు తప్ప, క్యారెక్టర్ వైజ్ కానీ ఇండివిజువల్గా కానీ నీకు ఏ విధమైన విలువ లేదు ఈరోజు కాకినాడలో. నువ్వు నన్ను విమర్శిస్తే నేను దానికన్నా ఎక్కువ విమర్శించగలను. నువ్వు నన్ను అవినీతి పరుడు అంటే అంతకన్నా ఎక్కువ అవినీతి పరుడు చూపిస్తాను. నేను అవినీతి నేను ఒక్కటి చేసిన ఖచ్చితంగా చెప్తున్నా, అవి నేను అవినీతి చేసే రోజు వస్తే రాజకీయాలు మానేస్తాను తప్ప నీలాగా కక్కుతు పడను. నేను కానీ మా తమ్ముడు కానీ 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి ఉంచాం. ఇది అదృష్టం అయ్యా. కొన్ని లక్షల మంది కోరుకుంటే ఎమ్మెల్యేలో, అందులో కొందరు ఎమ్మెల్యేలు అవుతాం. ఇది దేవుడిచ్చిన వారు, మరి తల్లిదండ్రుల పుణ్యం వల్ల మనం ఈరోజు ఎమ్మెల్యేలు అయ్యాం. ఉన్నంతకాలం దేవుడి దయతో అయ్యాం, తల్లిదండ్రులు కోరిక, తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం వల్ల అయ్యానని నేను భావిస్తాను. అవకాశం వచ్చి 8 లక్షల మంది ఎమ్మెల్యేలుగా ప్రయత్నం చేస్తే ఎమ్మెల్యేలు అయ్యాం. అందులో కొందరుగా ఎమ్మెల్యేలు అయ్యాం. ఈ అవకాశం అందరికి రాదు, దేవుడిచ్చాడు అవకాశం వచ్చింది. ఉన్నంతకాలం బాగా పనిచేద్దాం, ప్రజలకు ఉపయోగపడేలా పనిచేద్దాం, 10 మంది చెప్పుకునేలా పనిచేద్దాం. ఎక్కడ అవకాశం వస్తే ఎక్కడ దుబ్బేద్దాం. నేను చూశాను గత, నేను మలార్ సౌకర్యం పనిచేశాను, మొత్తం కాపర్షన్ పనిచేశాను. ఏ రోజు నేను అవినీతి చూడాలి వాళ్ళ దగ్గర, వాళ్ళ ఆస్తులు పోవడం ఈరోజు కూడా. మొత్తం కాపర్షన్ ఎన్నో ఆస్తుల మీద ఈరోజు కూడా మనం చెప్పుకుంటున్నాం.
నేనే ఆశ్రయం వేసిన రాజు నీకు కూడా చూపిస్తుందా? ఎక్కడ పోగదు, ఇన్కమ్ ట్యాక్స్లు అన్ని ఎంట్రెన్స్లు ఉంటాయి కదా, రాజకీయంగా వచ్చింది నిన్న ఆశ్రయం వేసిన చూపిస్తాను. నువ్వు ఒక్కడవే రాజకీయాల్లో వచ్చి సంపాదించిన కుటుంబం ఏదైనా అంత కాకినాడ నువ్వు ఒక్కడవే. సో చాలా తెలివితేటలుగా మాట్లాడుతూ ఊగిపోతూ నేనేదో డెవలప్ చేసాను, వే గాడి గుడ్డు చేసావు నువ్వు. నీ దగ్గర ఎవడన్నాడు ఈరోజు? అధికారులు ఉన్నప్పుడు నీ దగ్గర ఎవడన్నాడు? అధికారులు ఇప్పుడు ఎవడన్నాడు? నేను అధికారంలో ఇప్పుడు ఎవడన్నాడు? నీ అధికారంలో ఇప్పుడు ఎవడన్నా కూడా విశ్లేషణ చేసుకో, విశ్లేషణ చేసుకుని మాట్లాడమని ఈ సందర్భంగా కొండబాబు చెప్తున్నా. అదేవిధంగా ఏటిమొగ అపార్ట్మెంట్ గురించి చెప్పాడు, మధ్యలో కొట్టేసి వెళ్ళిపోయావు, ఈ లోపల నువ్వు నేను వచ్చి చేస్తానని. అది కూడా వెరీ క్లియర్, ఆఫీసర్లు ఉన్నారు ఆ రోజు ఉస్తాన గారు, డిఈ గారు హౌసింగ్ బోర్డులో. నువ్వు కూడా ఈరోజు మాట్లాడు, ఇల్లు రాజశేఖర్ ప్రభుత్వంలో శాంక్షన్ అయితే కట్టించాం, దానికి 70% పైప్ లైన్లు అన్నీ కూడా నేను శాంక్షన్ చేసి తెచ్చినాయి. ఏపీఎంఏడీసీ నుంచి వచ్చిన ఫండ్స్తో అక్కడ వాటర్ ట్యాంకులు కట్టించి పైప్ లైన్లు వేయించాను. లాస్ట్లో నువ్వు వచ్చి తూతూ మంత్రంగా 30% వరకు పూజ చేసి అదంతా నువ్వు పూజ చేస్తానంటావా? ఏటయ్యా బాబు, ఓకే కాకినాడ స్మార్ట్ సిటీ తీసి పక్కన పెడదాం. కాకినాడ నువ్వేం తెచ్చావు చెప్పయ్యా? కాకినాడ నువ్వేం తెచ్చావు స్మార్ట్ సిటీ పక్కన ఏం తెచ్చావు? ఈరోజు నేను తెచ్చాను పీహెచ్ సెంటర్లు, ఏం సెంటర్లో ఈరోజు ఏదైతే లారీ యూనియన్ దగ్గర డంపింగ్ యార్డ్ ఉందో ఆ డంపింగ్ యార్డ్ కోసం 25 కోట్లు తెచ్చాను నేను. అది ఇంకా ప్రెస్ రిలీజ్ చేస్తాను త్వరలో. 25 కోట్లు తెచ్చాను, అది జనరల్ ఫండ్ నుంచి, స్వచ్ఛ భారత్ నుంచి, అన్ని 50th ఫైనాన్స్ అన్నీ క్రోడీకరించుకుని దానికోసం తిరిగి తిరిగి నేను రాష్ట్రంలో ఏ ఊరికి లేదు, అంటే చిన్న చిన్న మున్సిపాలిటీలకు ఇచ్చారు తప్ప కార్పొరేషన్ ఏ కార్పొరేషన్ ఇవ్వలేదు. కాకినాడ కార్పొరేషన్ తెచ్చాను 10 కోట్లు. త్వరలోనే ఆ వర్క్ స్టార్ట్ చేస్తాం. ఇంకొక నెల వర్షం తగ్గిన తర్వాత డంపింగ్ యార్డ్ ఎలక్షన్లో మాట ఇచ్చాం ఆ ప్రజలకి, డంపింగ్ యార్డ్ క్లియర్ చేస్తామని క్లియర్ చేస్తున్నాం. ఇదే చిత్తశుద్ధి ఉందంటే, చిత్తశుద్ధి అంటే ఇది. కనుక నోరు అదుపులో పెట్టుకో, నువ్వు పిచ్చి పిచ్చిగా అక్కడ నీకు ఎవడో టికెట్ ఇవ్వట్లేదని, చంద్రబాబు నాయుడు తిట్టాడని, సరిగ్గా నువ్వు చంద్రశేఖర్ని మాట్లాడదని స్పందించట్లేదని, నిన్ను చంద్రబాబు నాయుడు పెట్టిన దొబ్బులకి ఇక్కడ నువ్వు ఇష్టపడని మాట్లాడి ప్రజల్లో అవమానం గురవద్దు, ప్రజల్లో లోకు అవ్వద్దు. నీకున్న అసహనం, నీకు ఏదో అసహనంతో నువ్వు మాట్లాడితే నేను అసలు ఒప్పుకాను. ఫస్ట్ టికెట్ తెచ్చుకో, నీ టికెట్ కన్ఫర్మ్ చెప్పు మీ నాయకుడి దగ్గర. మరలా ఇప్పుడు మన కలిసావు కదా, మళ్ళీ ఎన్ని నెలలు ఎత్తాడో మీ నాయకుడు ఇంటర్వ్యూ నీకు. ఓకే ఇప్పటికే నీకు ఎందుకంటే ఎందుకు తిట్టానంటే నిన్ను చూపించుకో మీ పెద్దలకి. ఇంటర్వ్యూ ఇవ్వట్లేదని తిడతానని బాబు, అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే కనీసం నాకు ఇంటర్వ్యూలో ఫోటో తీసుకున్న వెళ్ళిపోతానని చెప్పుకుంటే నెలకోసారి ఇంటర్వ్యూ తీసుకో మీ నాయకుడి దగ్గర, నేను తిట్టిన తిట్లకి ఓకే అని తెలియజేసుకుంటూ, నీ స్థాయి నీ బతుకు అన్నీ నాకు తెలుసుకోండి బాబు, మర్యాదగా ఉండమని తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీలో గ్రూపులు ఎక్కువ. ఈడు ఈ నెల కలిసి వచ్చాడు చంద్రబాబు నాయుడు, కొండబాబు కలిసి వెళ్ళి వచ్చిన తర్వాత కొండబాబును మార్చి పావన్గా నేతన్నారని ఒక ఫేక్ లెటర్ వచ్చింది, ఒక లెటర్ వచ్చింది. అది ఆళ్ళు పట్టకూడదు, మాకు సంబంధం లేదు. వెంటనే దాన్ని మళ్ళీ కొండబాబు వాళ్ళు ఫేక్ అని కొట్టి మళ్ళీ సోషల్ మీడియాలో చేశారు. తర్వాత రోజు నన్ను తీసేసి మిమ్మల్ని అమ్మ, నన్ను తీసేసి మా మేయర్ గారిని, పోనీ సాగర్ గారిని ఇన్ఛార్జ్ కింద వేసారు అని చెప్తున్నారు. ఏ కాకినాడ పట్టణంలో ఒక మాదిరి అంటే రాజకీయ అనుబంధం, రాజకీయ అవగాహన ప్రతి వాళ్ళకి వైఎస్ఆర్ పార్టీలు నా స్టేజ్ ఏంటో తెలుసు, జగన్ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి నేను ఎలా ఉంటానో తెలుసు, పార్టీలో నాకు ఉన్నటువంటి స్థానం ఏంటో కూడా ఒక మాదిరి రాజకీయ అవగాహన అందరూ తెలుసు. కనుక నువ్వు ఇటువంటి ఎన్ని ఫేక్ లెటర్లు సృష్టించుకున్నా, ఎన్ని మాట్లాడినా పార్టీలో నా స్థాయి నాకు తెలుసు, కింద వాళ్ళు తెలుసు, రాజకీయ అవగాహన అందరికీ తెలుసు, కాబట్టి అటువంటి నేను పట్టించుకోను సార్. ఓకే నేను ఏ స్థాయిలో ఉన్నా నాకు తెలుసు పార్టీలో. పార్టీ నాకు చెప్పడమ్మా ఆ ఫెయిల్యూర్, ఎందుకని ఇప్పుడు ఎంత ఎవరిని ఇచ్చాను కదా, ఎందులో ఫెయిల్ అయ్యాను, హౌసింగ్లో ఫెయిల్ అయ్యాను అంటున్నాడు. హౌసింగ్ని ఎస్ 33,000 మంది చిన్న హౌసింగ్ అనేది చిన్న ప్రాజెక్ట్ కాదు తల్లి, సుమారు ఒక 700 రేపు హౌసింగ్ అన్నీ కంప్లీట్ అయితే ఇది దగ్గర 1500 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. ఏమ్మా ఆల్రెడీ 700 కోట్లు ఖర్చు పెట్టాం, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ల్యాండ్ ఫిల్డింగ్ కానీ 700 కోట్లు ఖర్చు పెట్టాం. ఈడు ఎవడో ఫెయిల్యూర్ ఎమ్మెల్యే అనడానికి, ఏ రోజున్న గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి సాచురేషన్ పాయింట్కి ఎప్పుడన్నా ఇతను పెన్షన్ ఇచ్చాడా, పథకాలు ఇచ్చాడా, వాటికో పది ఇవ్వడం, జన్మ కమిటీ చెప్పడం, వాళ్ళు దోచుకోవడం, వాళ్ళు ఇచ్చిన పేర్లు రాసుకోవడం, అంగన్వాడీ టీచర్ దగ్గర నుంచి చెప్తున్నాను, అంగన్వాడీ టీచర్ల పోస్టుల దగ్గర నుంచి కూడా వాడు అమ్ముకున్నాడు కొండబాబు. ఈరోజు అంగన్వాడీ టీచర్ వేసి నేను ఖచ్చితంగా చెప్తాను, ఎవరైతే క్యాడర్ కష్టపడి పనిచేస్తారో, ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండి క్యాడర్ కోసం వాళ్ళ రిలేటివ్స్ కష్టపడి అటు వాళ్ళకి ఇచ్చుకుంటానమ్మా నేను. నీకు ఇన్ని పేర్లు ఇంకా డైరెక్టర్ పేరు చెప్పలే, ఉండి డైరెక్టర్ పేరు కూడా చెప్తాను. నేను మా దీప్తి గారు 20 సంవత్సరాలకి ఇప్పటికీ సార్ మీరు ప్రతిఫలం లేదు, ఇది ఎవరికి టైం ఇవ్వడం.
ఎస్టీపీ డ్రైనేజ్ ఫెసిలిటీ ఎవరికి లేదు అంటే డ్రామా కంపెనీ అండ్ అక్కడ బీసీలు కానీ ఎస్టీలు కానీ ఇది రికార్డింగ్ చేసుకోండి సార్ ఆంజే సార్ సార్ అది ఒక కమ్యూనిటీకి ఇచ్చినట్టు సార్ అది అది అమరావతి ఉద్యమం అనేది ఒక 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 ట్రాష్ దీని వెనకాల ఆ అమరావతిలో ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనారిటీస్ కానీ అదర వర్గాలు ఎవరో కూడా అక్కడ రాకూడదు పొరపాటున అక్కడ స్లమ్ వచ్చినా ఒక బీసీలు ఎస్సీలు వస్తే ఈ రియల్ ఎస్టేట్ వాల్యూ పడిపోద్దని చంద్రబాబు యొక్క కుట్ర ఎందుకు ఈ డ్రామాలు ఇక్కడ నుంచి అమరావతి రైతుల దగ్గర అమరావతి రైతులు మీరు చూస్తున్నారు కదా పట్టుచీరలు కట్టుకుని పాదయాత్ర చేస్తున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ రైతులు అంటాను రైతులు అయి ఉండొచ్చు పెద్ద రైతులు ఇన్వెస్టర్స్ రియల్ ఎస్టేట్లో సంపాదించేద్దని ఆస్తో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కనుక జగన్మోహన్ రెడ్డి ఎస్ కరెక్ట్గా చేస్తాడు ఈరోజు ఆయన ఈరోజు ఆంధ్ర రాష్ట్రం విడిపోవడానికి ప్రధానమైన కారణం తెలంగాణలో మన వాళ్ళు అందరూ వెళ్ళి ఇన్వెస్ట్ చేసి డెవలప్ చేశారు కాబట్టి మా తెలంగాణ బంగారు తెలంగాణ మా తెలంగాణ కావాలి మాకు కావాలని ఉద్యమం పెరిగిపోయింది మరలా నువ్వు అమరావతి డెవలప్ చేస్తే సేమ్ పరిస్థితి వస్తుంది మావాడు మా సామాజిక వాడు మావాడు అంటాడు ఈరోజు నిజంగా అమరావతి వస్తే కనుక నీ సామాజిక వర్గం తప్ప ఎవరన్నా చెప్పాక ఇన్వెస్టర్లు నువ్వు అందరికీ చెప్పి కొనిపించి ఈరోజు నీ సామాజిక వర్గాన్ని అందరితో కొనిపించుకుని మీ వాళ్ళందరినీ ఉన్నత స్థాయి తీసుకెళ్ళి ఉన్న వాళ్ళందరినీ అట్టడి తొక్కేద్దామన్నా పైపచ్చి రేపన్న రోజు మా జిల్లాలో లేకపోతే మా ప్రాంతాన్ని ఒక రాష్ట్రంగా డిక్లేర్ చేసేయండి అని మళ్ళీ ఉద్యమం తీసుకురావడానిక అంతేనా జగన్మోహన్ గారు ఆలోచించి మూడు రాష్ట్రాలు మన మూడు ప్రాంతాలు ఉత్తరాంధ్ర ఉంది కోస్టల్ ఉంది రాయలసీమ ఉంది జగన్మోహన్ గారు అది ఆలోచించి ముగ్గురికి సమానంగా చేయాలని ఆయన భావన ఉన్నాడు ఈరోజు కూడా ఏ ఇండస్ట్రీస్ వచ్చినా పంచుతున్నాడైనా ఒకటి రాయలసీమ వైపు గ్రీన్ ఇప్పుడు సపోజ్ ఎలక్ట్రిసిటీ గ్రీన్ అదే గ్రీన్ సంథింగ్ గ్రీన్ కంపెనీ సోలార్ ఇటువంటి వస్తే రాయలసీమ ప్రయారిటీ అలాగే సాఫ్ట్వేర్ వస్తే వైజాగ్ ప్రయారిటీ ఇండస్ట్రీ వస్తే కోస్టల్ జోను పోర్టులు డెవలప్ చేస్తున్నాడు ఆయన అన్నీ సమానంగా డెవలప్ చేయడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి దృక్పథం అది నువ్వు నీ దృక్పథం ఏంటి నీ సామాజిక వర్గం మీ వాళ్ళు బాగుపడిపోయి ఒక బౌండరీ గీసేసుకుని అక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టాలన్నా అక్కడ ఒక కాలేజ్ కట్టాలన్నా ఒక హోటల్ కట్టాలన్నా దేహి అంటే నీ చుట్టూ తిరగాల మీ వాళ్ళ చుట్టూ తిరగాల అది నీ భావన రాష్ట్రంలో అందరూ ఉన్నావే బాబు కాపులు ఉన్నారు రెడ్లు ఉన్నారు బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు అందరూ ఉండే ప్రాంతాల్లో పెట్టు అందరూ డెవలప్ అయ్యేలా చూడు చంద్రబాబు నాయుడు అక్కడ 190 మంది నీ ఉద్యమంలో ఎవరైతే పాదయాత్ర చేస్తారో 190 మంది నీ సామాజిక వర్గం వాళ్ళే వాళ్ళతో నువ్వు డబ్బులు ఇచ్చేంతున్నావు బోర్డు పెట్టుబడి అందరూ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఇన్వెస్టర్స్ అక్కడ నువ్వు చేసే పాదయాత్ర అది పాదయాత్ర స్పాన్సర్ యాత్ర అది నువ్వు చేస్తున్నటువంటి స్పాన్సర్ యాత్ర రాజధాని కోసం నువ్వు నటిస్తున్నటువంటి నటన అమ్మ తల్లి అర్థమైంది కదా కొనుక్కోలేరా పక్కన ఎస్ఆర్కే ఉంది జ్యోతుల మార్కెట్ చేర్చే ఎస్ఆర్కే నా సొంత బిల్డింగ్ ఈరోజు కూడా ఫస్ట్ ఫ్లోర్ ఖాళీనాయి ఎస్ఆర్కే అమ్మ ఒక నిమిషం తల్లి మాట్లాడుకోద్దు గోలొద్దు కామ గెలిపండి సార్ ఒక విషయం చెప్తా పక్కన ఎస్ఆర్కే బిల్డింగ్ నాదే మాకు ఎస్ఆర్కే బిల్డింగ్ కిందన్నీ అద్దె తీసుకు మీరు చెప్పారు కదా ఇప్పుడు అక్కడ రెండు వైన్ షాపులు ఉన్నాయి సార్ రెండు వైన్ షాపులు బార్కి సంబంధించి ఇప్పుడు ఇంకోటి చెప్తున్నా సార్ గత ప్రభుత్వానికి ఇప్పుడు తేడా ఏంటంటే గత ప్రభుత్వంలో వైన్ షాపులు అని బార్లో ఉండి ఇప్పుడు ఏంటంటే జగన్ గారు బెల్ షాపులు తీసేస్తాం ఎవరో కూడా అక్కడ తాగడానికి వీల్లేదు ఇప్పుడు తాగడానికి వీల్లేదు ఇంటికెళ్ళి తాగాలంటే మీకు తెలియదు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కనుక ఎక్కడ కూడా వైన్ షాప్ చుట్టూరు పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ గ్లాస్ కూడా అమ్మనివ్వట్లేదు మేము వాటర్ ప్యాకెట్ కూడా అమ్మనివ్వట్లేదు అందులో కూడా రైట్ చేస్తున్నాం పొలం పొలం మీరు అన్నట్టు రెండు వైన్ షాపులు తక్కువ తాగి వాళ్ళు సేమ్ నెంబర్ ఉన్నారు ఏదైతే మీరు అంటున్నారో ఒక వైన్ షాప్ 100 వైన్ షాపుల దగ్గర కొనుక్కునే వాళ్ళు 20-30 వైన్ షాపుల దగ్గర కొనుక్కున్నారు ఆటోమేటిక్గా జనాభా లైన్లు క్యూలు అల్లరి గల్లరి మీకు తెలియదే ఉంది ఏదైతే సిమెంట్ రోడ్లో ఒక కొంచెం ఇబ్బందిగా ఉంది వైన్ షాప్ ఉందో తీంచేమన్నాను ఆల్రెడీ లెటర్ పెట్టేశాను నేను అమ్మ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి అయితే మటుకి చుట్టుపక్కల గ్రామాలు కలుపుతున్నాం కన్ఫామ్ అది అంటే కన్నబాబు గారు కౌన్సిల్ రిజర్వేషన్ చేసాం చుట్టుపక్కల గ్రామాలు కలిపిన తర్వాత అది మామూలుగా ప్రక్రియ అంటే గ్రామాలు కలపడం అది మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వటం పబ్లిసిటీ చేయటం పబ్లికేషన్ ఇవ్వటం అబ్జెక్షన్స్ కాల్ చేయటం ఇవన్నీ ప్రొసీజర్ ఒక 10 రోజులు పబ్లికేషన్ ఉంటుంది మళ్ళీ అబ్జెక్షన్స్ కాల్ చేయాలి అబ్జెక్షన్ మళ్ళీ రెక్టిఫికేషన్స్ ఇవన్నీ ప్రొసీజర్ అంతా అవడానికి 6 నుంచి సంవత్సరం పడుతుంది
అయిన తర్వాత కార్పొరేషన్లు ఎప్పుడైనా పెట్టడమే రెడీ. కానీ చుట్టుపక్కల గ్రామాలు కలపాలి, చాలా గ్రీవెన్స్ ఉన్నాయి. ఎవరు అఖిలపక్ష వాళ్ళు కూడా ధర్నా చేశారు ఈ మధ్యకాలంలో. ధర్నా అంటే అయిపోతుందని తెలిసే ధర్నాలు ఇవన్నీ. మీకు అర్థమైందమ్మ, ఇవన్నీ అఖిలపక్ష వాళ్ళు విమర్శించడానికి కానీ చెప్పడానికి కానీ ఏమీ లేదు. పెన్షన్ ఇవ్వట్లేదు అనడం లేదు, అలాగే పిల్లలు చదువుకు వెళ్తున్నారు వాళ్ళ డబ్బులు అనడం లేదు, పల్లవుడి కష్ట పేదవాడి కష్టాలు అని చెప్పడానికి ఏమీ లేదు. ప్రతి కష్టానికి ఒక పథకం జగన్ గారి దగ్గర మాట్లాడడానికి ఏమీ లేక ఇంకో ఇటువంటి ఏదో ఇటువంటి ప్రకల్పాలు పలుకుతున్నారు. తల్లి మీ ద్వారా ఏదో అఖిలపక్ష వాళ్ళు కలపాలకి వెళ్ళిపోయి టౌన్ టేల్ సమావేశాలు వేస్తున్నారు. మీరే రౌండ్ టేల్ సమావేశాలు కంటే వేసే అవసరం లేదు. కాకినాడ, కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలు మాకు చిత్తశుద్ధి, చుట్టుపక్కల గ్రామాలు కలుపుతున్నాం. కన్నబాబు గారు కూడా ఈ విషయం మీద అందరికీ కలెక్టర్గా చెప్పడం జరిగింది. కౌన్సిల్ రిజర్వేషన్ చేసాం, చుట్టుపక్కల గ్రామాలు కలిపిన తర్వాత ప్రాసెస్ చేసి డీలిమిటేషన్ చేసిన తర్వాత అప్పుడు ఎలక్షన్ జరగడం జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాలు కలిపిన తర్వాత కూడా డీలిమిటేషన్ ప్రాసెస్ ఎన్ని మళ్ళీ ఉంటాయి తల్లి, ఎన్ని అది మ్యాండేటరీ. ఇన్ని రోజులు గ్యాప్ పెట్టాలి అది. ఏమ ఇంకేం అడగమంటే అడగండి. జగన్ గారు మేనిఫెస్టోలో బాగా అడిగారు. జగన్ గారు సార్, పెద్ద పెద్ద సీనియర్ గారు ఏనండి. జగన్ గారు మేనిఫెస్టోలో 95.7 పథకాలను మేము చేసేసాం, ఇంకా 4.3 పథకాలు నేను చేయలేదు అని చెప్పిన దాంట్లో ఇదొకటి సార్, ఇదొకటి. ఓకే, ఇది మన షాదీ ముబారక్, పెళ్లి కానుక ఇవన్నీ కలిపి 4.3% ఇంకా నేను చేయలేదు మేనిఫెస్టోలో ఉన్నాయన్నీ చెప్పడం జరిగింది జగన్ గారు. రీసెంట్గా అవన్నీ కూడా అనౌన్స్ చేసేయడం జరిగింది. రేపు 1 అక్టోబర్ దాని నుంచి షాదీ ముబారక్, ఇవన్నీ కళ్యాణ వస్తువు, కళ్యాణ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇంకా 1.7 చేయలేదు మేనిఫెస్టోలో. ఆ 1.7లో ఇది ఉంది, త్వరలో అవుతుంది సార్. ఇప్పుడు జగన్ గారు, జగన్ గారు ఇమీడియట్గా స్పందించారు కదా, స్పందించే ఆ స్కీమ్ని అనౌన్స్ చేయండి. ఆ స్కీమ్లో చాలా అవకతవకలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చాలా అవకతవకలు ఆ స్కీమ్లోనే చాలా, ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ చేశారు జగన్ గారు. గైడ్లైన్స్ చాలా పెర్ఫెక్ట్గా పెట్టారు, ఎక్కడ అవకతవకలు జరగడానికి అవకాశం లేదు. కనుక కళ్యాణ్ స్టార్ట్ చేసాం. ఇది కూడా చెప్పాం, ఏది ఈ విదేశీ విద్య కోసం, అది కూడా త్వరలో వస్తుంది సార్. మొన్న అక్బర్ గారి వైఫ్, ఆవిడ పేరు నాకు తెలియదు, ఆవిడ మొన్న కస్టడీ తీసుకున్నప్పుడు ఆవిడ కొన్ని వివరాలు వెల్లడించింది నాకున్న సమాచారం. ఇన్వెస్టిగేషన్లో మనం బాగా అమ్మకూడదు. వెల్లడించిన దాంట్లో కొన్ని పేర్లు ఆవిడ మళ్ళీ చెప్పడం జరిగింది. ఆవిడ చెప్పిన దానిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒక్కడి ఖచ్చితంగా చెప్పగలను, అక్బర్ అన్నవాడు నాకు చాలా కావాల్సినవాడు. అంటే ఫ్రూటి కుమార్ అంత కాకపోయినా నేను అలాగే భావించాను. పార్టీ కోసం కష్టపడ్డాడు, కావాల్సినవాడు. అతనికి చాలా ఇంపార్టెంట్ పదవి పోసుకో, అంటే మేము లాయర్కి ఇచ్చింది చెప్పకూడదు, చెప్పలే. ఇదే ప్రజలు కొనబడి ఎవరికి వేయించి చెప్పానండి. అక్బర్కి పోసుకోకోటికి పీపీ కింద వేయించాను నేను, అంటే జిల్లాకి హెడ్ అతను. అడ్వకేట్ నిజంగా న్యాయం చేశాడు. కరెక్ట్గా 4 రోజుల ముందే ఒక కేసు నగ్గాడు అక్బర్. దురదృష్టం, చనిపోయాడు. ఒకటి ఖచ్చితంగా చెప్పగలను తల్లి, నాకు స్నేహితులన్నా కావాల్సిన వాళ్ళన్నా నా కూడ ఉండడం నాకు చాలా ఇష్టం.